గుంతలు తీస్త్రి మొక్కలు నాటేదెప్పుడని ఆ జిల్లా శాఖ అధికారులను నాగర్ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ప్రశ్నించారు. సోమవారం ఆయా శాఖల అధికారులతో ఆరో విడత హరితహారం, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్ నిర్మాణాలపై మరోసారి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉందా లేదా అని సూటిగా ప్రశ్నించారు. క్షేత్రస్థాయి పర్యటనలు జరపకుండా కార్యాలయాలకే పరిమితం అయితే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని, వాటిని ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. హరితహారంలో కేవలం గుంతలు తవ్వించి వదిలేస్తే మొక్కలు నాటేది ఎప్పుడని మండిపడ్డారు. అనంతరం మండలాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పల్లె ప్రగతి పనులను సైతం వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి త్వరితగతిన తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట అదనపు కలెక్టర్ మనోజ్ చౌదరి, సహాయ కలెక్టర్ చిత్రా మిశ్రలు పాల్గొన్నారు. లాక్డౌన్ కాలంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న నిరుపేదలపై కరెంటు బిల్లులు గుదిబండగా మారిందని కాంగ్రెస్ పార్టీ సోమవారం విద్యుత్ కార్యాలయాల ముందు నిరసన చేపట్టాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల వారిగా పెద్ద ఎత్తున గలమెత్తాయి. ప్రభుత్వం వెంటనే పేద మధ్యతరగతి బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులు వంశీకృష్ణ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అచ్చంపేటలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చతురు నాయక్ ఆధ్వర్యంలో అచ్చంపేట విద్యుత్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. మహబూబ్ నగర్ దేవరకద్రలో టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఆయా విద్యుత్ కార్యాలయ అధికారులకు వినతి పత్రాలను సమర్పించారు. నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మినిమం బిలో ప్రావర్టీ ఉన్న ప్రతి కుటుంబానికి కరెంటు బిల్లును మినహాయించాలని చెప్పేసి డిమాండ్తో, ఎవరైతే చిన్న వ్యాపారులు ఉన్నారో, చితక వ్యాపారులు ఉన్నారో, ఈ లాక్డౌన్ సమయంలో వాళ్ళ వ్యాపారాలు నడవక చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి అట్టి వారికి విద్యుత్ బిల్లు నుండి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి కోరుతాం. పెంపుడు కుక్కలతో పాటు గ్రామ సింహాలకు రేబీస్ టీకాలు వేయించాలని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ అంజలప్ప పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేబీస్ నివారణ కోసం కుక్కలకు టీకాలు వేయించాలన్నారు. వారి వెంట వెటర్నరీ అసిస్టెంట్ శ్రీవాణి, తదితర సిబ్బంది ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు క్రిందికి వేలాడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ బిల్లులను వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ మరమ్మతులు చేయడంలో లేరని విచారం వ్యక్తం చేస్తున్నారు.